తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో రైతు ఖాతాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఫసల్ బీమా డబ్బులు పాత బకాయిల కింద జమ చేసుకున్న విషయం మరొక ముందే మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రైతులకు సంబంధం లేకుండానే వారి కిసాన్ ఖాతాల్లో లక్షలాది రూపాయలు జమ కావడం, వాటి రికవరీ పేరిట బ్యాంకు సిబ్బంది రైతుల ఇంటికెళ్లి దౌర్జన్యం చేయడం సరికొత్త వివాదానికి కారణమవుతోంది. బాధిత ఆదివాసీ రైతులందరూ జిల్లా కేంద్రంలోని టీసీబీ ప్రధాన శాఖ వద్ద ఆందోళనకు దిగారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి జోషి అందిస్తారు. దక్కన్ గ్రామీణ బ్యాంకులో రైతులకు సంబంధించినటువంటి వివాదాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే రైతులకు వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వారు పాత బకాయిల కింద జమ చేసుకున్నారు అనేటటువంటి వివాదం ఇంకా మర్చిపోకముందే ఆదిలాబాద్ రూరల్ మండలంలో రైతులకు సంబంధించినటువంటి సల్పలగూడ గ్రామానికి సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లోని డబ్బులకు సంబంధించిన వివాదం ప్రస్తుతం లేకుంది. బాధితులందరూ మన వెంట ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే అసలు ఈ వివాదం ఏంది, మీకున్నటువంటి సమస్య ఏంది? మాకు ఏదైతే మొన్న రైతు బంధు రైతు బీమా పడుతుందన్న ఉద్దేశంతో మా వారి దగ్గర రైతు కార్డు అనేది ఉంది, కిసాన్ కార్డు ఉంది. మరి ప్రతిసారి మాకు ఈ కార్డు ద్వారా డబ్బులు వస్తుందనేది మన ఆదిమ కులం తెగలోని ఎవరు కూడా అంతగా చదువుకుని లేరు. కానీ బ్యాంకుల నుంచి ఏదైతే తెలంగాణ దక్కన గ్రామీణ బ్యాంకులో మేము వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఇక్కడ నుంచే మేము రైతు డబ్బులు లేపుతాము, మరి వ్యవసాయానికి డబ్బులు లేపుతున్నాం. కాబట్టి అవే డబ్బులు ఫర్దర్ మనకు పడుతున్నా అన్న ఉద్దేశంతో గత 5 రోజుల నుంచి కొంత రైతుల దగ్గర ఆ కార్డుల ద్వారా ఒక్కొక్క దగ్గర 3 లక్షలు 4 లక్షలు పడటం వలన వాళ్ళు ఈ డబ్బులు ప్రభుత్వం ద్వారానే మనకు వేస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు లేపడం జరిగింది. మేనేజర్ గారికి మేము అడిగినాం సంఘాల తరపున. మేనేజర్ గారు ఏమంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే టెక్నికల్ ప్రాబ్లంలో ఒకటి ఐరాస్ అనే సంస్థ ఉంది, ఆ సంస్థ నుంచి ఈ సిస్టంలో కొద్దిగా తప్పులు జరిగినాయి, ఈ తప్పుల ద్వారానే డబ్బులు వాళ్లకు అకౌంట్లో పడుతుంటాయి, మరి ఆ పడ్డాయి కాబట్టి దాన్ని మేము ఏదైతే పై అధికారులు చెప్పినటువంటి ఆదేశాల మేరకు వాళ్లకు మేము ఏ యాక్షన్ తీసుకున్నా యాక్షన్ తీసుకుంటామని అంటారు. వాళ్ళ ఇంటి వద్ద దౌర్జన్యంగా వ్యవహరించడం అనేది ఎంతమంది ఇళ్లలో జరిగింది, ఎప్పటి నుండి జరుగుతుంది? మడావి రాంబాయ్ ఇంటి దగ్గర ఒక 3 బాధితులకు 4 బాధితుల ఇళ్లకు రాత్రి చొరబడి బలవంతంగా వారు బోళ్ళు బాసనలు తీసేసి చెప్పుల ద్వారా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా వాళ్ళ ఇళ్ల లోపల చొరబడి దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లలోని సామాన్లు సామాగ్రి కావచ్చు ఇతరత్ర వస్తువులు కావచ్చు పారేయడం జరిగింది, తీసుకెళ్లడం జరుగుతుందని హెచ్చరించడం జరుగుతుంది. బ్యాంకు మేనేజర్ గారు కావచ్చు, ఆర్ఐ గారు కావచ్చు, ఇంకా వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ చర్య కోసం వీరు తీవ్రంగా మా ఆదివాసీ సోదరులందరూ దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు కొన్ని సంవత్సరాల తరబడి అంబేద్కర్ చౌక్ ఎక్కడున్నదో తెలియదు. వాళ్ళు సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి గుట్టలల్లో బతికే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏమంటే ఏం తెలియదు. ఇప్పుడు ఐరిస్ కార్డు ద్వారా ఏదైతే మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారో, మరి ఆ ఐరిస్ కార్డు ఇలా బ్యాంకుకు సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన చేసే తప్పు కావచ్చు. వారి ఇంట్లో ఒక 40-50 లక్షలు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందని మేనేజర్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడే. అయితే ఆ కార్యక్రమానికి మరి మా మేనేజర్ గారికి వారికి ఎటువంటి సంబంధాలు అయినా ఉండవచ్చని మేము భావిస్తున్నాం. అయితే మీ ఇంట్లోకి వచ్చిర్రమ్మా, అంటే వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు మీతో? పైసలు ఇస్తావా అమ్మా, ఏమైనా మేకలు ఇస్తావా అన్నాడు. మేకలు ఇస్తా సార్, నేను పైసలు ఇస్తాను అని. పైసలు ఇస్తావా, ఇంకా ఏమైనా ఉంటే ఇంకా చూపెట్టు అమ్మా. ఇంకా బంగారం ఉన్నది సార్, కొండ పోయినా నేను సీదా. ఇంకా బంగారం ఉన్నది, ఇంకేమైనా ఇంట్లో ఉన్నదంటే చూపెట్టు అన్న. పానం కొండ పోయితాలన్న, నేను పానం ఇస్తాను ఇక ఏమంటా ఇక అంతే అన్న. ఇది అయితే దీనికి సంబంధించి వీరు బాధితులు పేర్కొంటున్నటువంటి విషయానికి సంబంధించి ఈ యొక్క బ్రాంచ్కు సంబంధించినటువంటి చీఫ్ మేనేజర్ గారు వివేక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ వివాదం ఏంది, అసలు దీనికి కారణం ఏంది? అసలు సార్ ఇది 3 క్రాప్ లోన్ అకౌంట్స్లలోకి వెళ్ళి మా సిఎస్పి ఏజెంట్ ఉంటాడు ఆయన మామిడిగూడల, ఆయన లిమిట్ నుంచి ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది కార్డు పొరపాటున. ఆయన వచ్చి మాకు తెలియజేయాల, చేయకుండా ఆ 3 కార్డులు రైతుల దాంట్లోకి వెళ్ళి 1 కోటి 28 లక్షల చిల్లర తీసేసుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు. ఆ రైతులకు మాత్రం 16 లక్షలు ఇచ్చిండు, మిగతాది ఆయన ఇంట్లో ఒక 35 లక్షలు పెట్టుకున్నాడు. మిగతా అమౌంట్ అంతా వాళ్ళ బ్రదర్స్కు వాళ్ళకు కొన్ని ప్లాట్లకు ఇన్వెస్ట్ చేసుకున్నారని రాసి ఇచ్చిండు మాకు పేపర్ మీద. అయితే వాస్తవంగా అసలు అంటే వీళ్ళ ఖాతాలలోకి అసలు ఆ డబ్బు ఎట్లా చేరింది? అదే మరి ఇప్పుడు స్వైపింగ్ మిషన్ ఉంటుంది, ఖాతాలో పడలేదు, అది డైరెక్ట్ స్వైపింగ్ మిషన్ ద్వారా అది ఒక్కసారి తీసింది కాదు. డిసెంబర్ నుంచి దాదాపు 750 ఎంట్రీలతో తీసుకున్నారు, 6,000 10,000 6,000 10,000 అట్లా ఎట్టే వన్ ఏ టైం తీసుకుంది కాదు.
వాళ్ళకి తీసుకుంటా ఒక లక్ష జమ కాగానే అలా ఒక 50 ఇస్తుండే ఒక 50000 మళ్ళా పక్కకు పెట్టుకుంటుండే మళ్ళా ఇస్తుండే అట్లా ఆ కార్డ్స్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నట రాత్రి ఇచ్చినట పొద్దున వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ ఖాతాలలో అసలు డబ్బు ఉంటే కదా ఎప్పుడైనా ఐరిస్ కార్డ్ ద్వారా గీకితే ఆ డబ్బు వచ్చేది మరి ఆ ఖాతాలలోకి అంత డబ్బు ఎట్లా వచ్చింది అసలు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్ అది మా బ్యాంక్ అకౌంట్ కైందా మరి దేనికైందానే ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అలా ఖాతాల కూడా ఎఫెక్ట్ కాలేదు చూడండి ఇప్పుడు రమాబాయి ఖాతా ఎంత ఉంది అంతే ఉంది లోను ఆమె ఖాతాలో కూడా పైసలు ఏం కాలేదు ఎఫెక్ట్ అయితే ఆయన యాక్సెప్ట్ చేసిండు పొద్దున రాసి ఇచ్చిండు ఒక 16 లక్షలు మాత్రమే అలాకి ఇచ్చిన సార్ ఆ లెక్క ఖర్చు చేసుకుని అలాగే ఆలు కూడా ఒప్పుకున్నారు ఇల్లు కట్టుకున్నాము మేకలు కొన్నాము ఎడ్లు కొన్నాము గోల్డ్ కొన్నాము ఆ గోల్డ్ కూడా వాపస్ ఇచ్చారు ఆ మన మేకలు కూడా అమ్మేస్తామని మాట్లాడారు వాళ్ళు రెడీ ఉన్నారు డబ్బు మీది కానప్పుడు మేము నిజాయితీకి ఇచ్చేయాలి కదా అంటే ఇస్తాం సార్ మేము వాడుకున్నాం కొద్ది టైం కావాలని అడిగారు పొద్దున 1 లక్ష రూపాయలు ఇచ్చారు కూడా వాళ్ళు 90000 ఒకటి 18000 ఒకటి అమౌంట్ ఇచ్చారు మళ్ళీ మండే నాడు ఇస్తాం కొంత అన్నారు తర్వాత మేకలు కూడా అమ్మేసి 1 లక్ష 40000 అవి కూడా ఇస్తా అన్నారు మెయిన్ మేజర్ అమౌంట్ సిఎస్పి దగ్గర ఉంది 1 crore 12 lakhs ఆయన కూడా ఆయన బ్రదర్కు 15 lakhs ఇంకో బ్రదర్ 4 lakhs ఇంకో బ్రదర్ 4 lakhs అట్లా ఇచ్చిండు అవన్నీ కూడా వాళ్ళ బ్రదర్స్ కూడా రాసి ఇచ్చారు అవును మేము తీసుకున్నాం మేము మళ్ళీ ఇచ్చేస్తాం కొద్ది టైం కావాలంటారు ఇప్పుడు వచ్చిన సమస్యలో కొద్ది టైం కావాలంటారు రాత్రి మేము పోయింది వాళ్ళ ఇళ్ళకి పోలేదు మేము పోయినా మా సిఎస్పి మా ఏజెంట్ కాబట్టి ఆయన దగ్గర పోయినాం పోయేసరికి ఆయన డబ్బులు ఉన్నాయి అన్నాడు సార్ ఇవాళ కూడా 17 నాడు కూడా విత్డ్రా చేసిండు ఆయన స్వైపింగ్ మిషన్తో ఎంత ఉన్నాయంటే 33 lakhs 48000 ఉన్నాయి సార్ తెచ్చి ఆయన్నే వాలంటీర్గా పెట్టేసిండు అవి తీసేసుకున్నాం మళ్ళీ మార్నింగ్ రండి సార్ మనం పోదామంటే మార్నింగ్ 7 గంటలకు పోయినాం ఆర్ఎం గారు నేను మా ఫీల్డ్ ఆఫీసర్ పోయి వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి వాళ్ళకు కూడా కూర్చునేది మాట్లాడినాం వాళ్ళకు మంచిగా నచ్చయిపోయినాం సార్ న్యాయంగా ఉండాలా మీరు ఎప్పుడైతే మీ డబ్బు కాదో బ్యాంకు డబ్బును బ్యాంకు రిటర్న్ ఇచ్చేయాలంటే ఖర్చు అయినాయి సార్ ఇస్తాం మేము నిజాయితీగానే ఉంటాం కాకపోతే కొద్దిగా టైం కావాలా అని చెప్పేసారు ఆ కార్డులు కూడా మాకు రిటర్న్ ఇచ్చేసారు వాళ్ళు ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి రాజ్ న్యూస్.